నేను అడుగుతున్న తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెగావట్లు ఉత్పత్తి ఉంటే దాన్ని పంతొమ్మిది వేల ఎనభై మెగావట్లు పెంచి సోలార్ అయితే రెండు రూపాయలు మూడు రూపాయలకు ఇన్ బిట్వీన్ రెండు రూపాయల నుంచి మూడు రూపాయలకు వచ్చే పరిస్థితి ఉంటే ఈరోజు ఇవన్నీ దెబ్బతీసి మీరు పదహైదు రూపాయలు ఓపెన్ మార్కెట్లో ఉంటారా వర్షాకాలం మామూలుగా చలికాలం చలికాలంలో కరెంటు తక్కువ వాడతాం అలాంటిది ఎన్టీపీసీకి ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు పే చేయకుండా మూడు వందల యాభయో నాలుగు వందలు పే చేయాల్సి వస్తే టెన్ పర్సెంట్ పే చేయమంటే పే చేయలేక కడాన వాళ్ళు కరెంటు కట్ చేస్తే రాష్ట్రాన్ని కారు చీకటి చేస్తారా సమాధానం చెప్పమని అడుగుతున్నా ఇది మీ అసమత అవునా కాదని అడుగుతున్నా చేతగాని తనం అవునా కాదని అడుగుతున్నా ఒకప్పుడు హై వోల్టేజ్ కానీ లో వోల్టేజ్ ఉండకూడదని కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి రెగ్యులర్గా మానిటర్ చేసి ఎక్కడ కూడా కోతలు లేకుండా చేస్తే ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దేవుడికి కూడా తెలియదు ఆ పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పుడు మళ్ళా పెంచుతున్నాను ఒకటి కాదు ఇంకా చాలా ఉంటాయి ఇంకో పక్కన పిఆర్సి నేను అడుగుతున్నా మీరు ఏ విధంగా చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది మేమేదో ఉద్యోగస్తులు రెచ్చగొడుతున్నామని మీరు చెప్పింది ఏంటి ఆ రోజు యు ఆన్సర్ దిస్ ఆ రోజు మీకంటే మెరుగైన జీతాలు మీకంటే మెరుగైన వస్తువులన్నీ కల్పిస్తే ఆ రోజు ఎంప్లాయీస్కి ఏం చెప్పారు నేను ఒకటే ఎంప్లాయీస్ని కూడా చెప్తున్నా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నప్పుడు లోటు రెవెన్యూ రెవెన్యూ లోటు ఉన్నప్పుడు నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చాం యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఏజ్ పెంచాం హెచ్ఆర్ఏ ముప్పై శాతం వరకు ఇచ్చాం అన్ని ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ పెంచాం డిఏలు ఇచ్చాం జీతాలు చాలామంది తక్కువ జీతాలు వస్తూ ఉంటే వాళ్ళందరికీ పెంచాం ఇవన్నీ మేము చేస్తే మీరు వచ్చిన తర్వాత ఏది చేయకుండా ఉద్యోగస్తుల్ని ఏ విధంగా మోసం చేశారో ఉద్యోగ నాయకుల్ని ఏ విధంగా మభ్యపెట్టారో ఏ విధంగా వాళ్ళు కూడా చేశారో ఏ విధంగా ఉద్యోగస్తులు అందరిలో అండ్రెస్ట్ తీసుకొచ్చారో ఇది ఒక కేస్ స్టడీ ప్రతి ఒక్క ఉద్యోగస్తు నేను నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నాను పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా డీల్ చేశాను ఎనిమిది సంవత్సరాలు మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటుంది డీల్ చేశాం ప్రతి ఒక్కరూ వారం రోజులు పది రోజులు పది రోజులు పోరాడి అవసరం నెలల తరబడి పోరాడి నెగోషియేషన్లో కూడా ఒక్కరోజు కాకుండా ఒక గంట కాకుండా గంటల తరబడి నెగోషియేట్ చేసి ఒక్కొక్క పాయింటే ఒక్కొక్క బెనిఫిటే సాధించుకుంటూ ఉద్యోగస్తుల యొక్క మన్నలు పొందారు నేను ఆ రోజు నలభై మూడు పర్సెంట్ ఇచ్చానంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత వాళ్ళు నలభై మూడు పర్సెంట్ ఉంది అక్కడ సర్ప్లస్ స్టేట్ మన దగ్గర డబ్బులు లేవు మేము మేము పోరాడాం మాకు అవమానంగా ఉంటుంది ఇమ్మంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా ఆ రోజు అశోక్ బాబు నాయకత్వంలో వచ్చి అందరూ అడిగితే ఇమ్మీడియట్గా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్నె ఫిట్మెంటే కాకుండా అన్నీ కూడా యాదావిధంగా ఇచ్చి తెలంగాణ రాష్ట్రంతో సమానంగా ఉద్యోగస్తులందరికీ అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు అన్ని విధాలుగా ఈరోజు మీరేం చేశారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ని కౌన్సిలింగ్ పెట్టి ఏ టీచర్ కూడా ఎక్కడ కూడా రాజకీయ నాయకుల దగ్గర పోకుండా ప్రజలకు పిల్లలకు చదువు చెప్పాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మీరు మీరేం చేశారండి కడాన కరోనా సమయంలో మీరు టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర లైన్లు నిలబెట్టమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే తల్లి తండ్రి గురువు దైవం గురువుకి గురువుకిచ్చిన స్థానం ఇదే కదా మీరు ఎంత బాధపడ్డారు వాళ్ళు అలాంటిది ఈరోజు రోడ్డు ఎక్కిస్తారా మీరు రోడ్డు ఎక్కించి తిరిగి వాళ్ళపైన రౌడీ షీటర్స్కి పెడతారా మీరు అంటే ఇంకెవరు అడగకూడదు ఈ రాష్ట్రంలో అంటే మీరు ఏం చేసినా జరిగిపోవాలన్నా ఏ నువ్వు పెద్ద నియంతవే లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు లేకపోతే టెర్రరిస్టుల మీరు బెదిరిస్తారా అందరినీ భయపెడతారా తెలుగుదేశం పార్టీ ఎందుకు సపోర్ట్ చేసిందంటే సపోర్ట్ చేశాం మేమిచ్చాం రోజు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడారు ఈరోజు మీరు ఇవ్వలేదు మీరు చెప్పిన మాట మీద మీరు నిలబడలేదు ఇరవై ఇరవై ఏడు పర్సెంట్ ఫిట్నె ఫిట్నెస్ ఇచ్చి మామూలుగా ఏంటండి ఫిట్నెస్ అంటే ఇంటీరియం ఇంటీరియం రిలీఫు ఫిట్నెస్లో ఇరవై ఏడు పర్సెంట్ మీరు ఒప్పుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇరవై మూడు పర్సెంట్ ఇస్తూ ఉంటారు రికవరీ చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు ఆ డేట్ ఏదో పెట్టి మీరు రిటైర్ అయినప్పుడు మీ బెనిఫిట్స్ కట్ చేస్తూ ఉంటున్నారు అంటే నీకంటే తెలివైన వాళ్ళు కదా ఎంప్లాయీస్ వాళ్ళకి తెలివి లేదా క్యాలిక్యులేట్ చేసుకోదరా ఇన్ని సంవత్సరాలుగా జీతాలు పైన ఆధారపడే ప్రతి ఒక్క వ్యక్తి నెలా నెలా క్యాలిక్యులేషన్ చేసుకొని ఇంటి బడ్జెట్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నీ చూసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటిది మీరు ఇవన్నీ చేసి కడాన మనం చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ మేము మేమిచ్చినట్టు నేను ఇచ్చానని చెప్పుకునే దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రిది అది ఒక్కసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడని జీఓ నెంబర్ ఎనిమిది జీఓ నెంబర్ పద్దెనిమిది ఒకటి ఆరు రెండు పదహారు రెండు నాలుగు ఏడు పద్దెనిమిది అప్పటికే అంగన్వాడీ వర్కర్స్కి పదివేల ఐదు వందలు మినీ అంగన్వాడీ వర్కర్స్కి ఆరు వేల రూపాయలు ఆయన ఏమంటాడంటే పేపర్లో కూడా సిగ్గు లేకుండా వేసుకుంటారు దాన్ని ఏడు వేల నుంచి నేను పదివేల ఐదు వందలు చేసి పదకొండు వేల ఐదు వందలు చేశాను నువ్వు ఇచ్చింది ముస్తి వెయ్యి రూపాయలు దానికి నువ్వు కవరప్ ఇచ్చేది బిల్డప్ ఇచ్చేది ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు చేశానని మీకు సిగ్గు అనిపించలేదా మీకు అవమానం అనిపించగల మీకు అవమానం లేకపోవచ్చు ఆ పదవికి అవమానం ఆ కుర్చీకి అవమానం ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తి అబద్ధాలు మాట్లాడకూడదు అసత్యాలు చెప్పకూడదు నోరిప్పితే అబద్ధాలు అసత్యాలు అన్నీ కూడా ఏదంటే మాట్లాడేయడం ఒక పద్ధతి లేకుండా పోవడం అంగన్వాడీ వర్కర్స్ కూడా ఆ రోజుకి ఈ రోజుకి బాగా పెంచారు పెంచారని మాట్లాడారు అదే మరిగా ఆసియా వర్కర్స్ మూడు వేల నుంచి పదివేల రూపాయలు చేశానన్నాడు అంటే వీళ్ళని ఏ విధంగా నాకైతే ఒక విషయం కాదు కానీ వీళ్ళందరి చూస్తూ ఉంటే పద్ధతి లేకుండా ఆశా వర్కర్స్కి ఆ రోజు ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఇస్తూ ఉంటే మీరు పదివేల రూపాయలు చేసి పద్నాలుగు వందలు పెంచి ఇవన్నీ తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ధైర్యం ఉంటే డిబేట్కి అని చెప్పి ఛాలెంజ్ ఇస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరికీ మీరేం చేశారు ఉద్యోగస్తులకి మేమేం చేశాం మేము సంపద సృష్టించాం ఆదాయాన్ని పెంచాం అదే సమయంలో ఉద్యోగస్తులు కూడా పరిపాలనలో భాగం కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఆర్థికంగా ఆదుకునేది తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్పుడు సమాచారం తప్పుడు వార్తలతో మీరు పబ్బం గడుపుకోవాలంటే అది మీ వల్ల కాదని కూడా హెచ్చరిస్తున్నా ఇవి చేసి ఇప్పుడు ఏమంటారంటే కడాన అశోక్ బాబుని అరెస్ట్ ఎందుకండి ఏం తప్పు చేశాడు మిమ్మల్ని విమర్శిస్తే తప్ప ఉద్యోగస్తులు సమర్థిస్తే తప్ప ఉద్యోగస్తుల కోసం పోరాడితే తప్ప ఆయన చేసిన తప్ప ఏంటి మీరు పెట్టిన నేరం అశోక్ బాబు గారి విద్యార్హతలపై సర్వీస్ రికార్డులో ఏదో చేశారని ఇప్పుడు కేసు పెడతారా తొమ్మిది పదకొండు పద్దెనిమిది అప్పట్లోనే కమర్షియల్ జా ట్యాక్స్ జాయింట్ కమిషనర్ చాలా స్పష్టంగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్లో ఇది టెక్నికల్ తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అతనికి ఏమాత్రం బెనిఫిట్ రాలేదని ఆ రోజే క్లోజ్ చేశారు ఎవరు పెట్టారండి ఆరోపణలు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో రోజు ఎవరైతే మొహర్ కుమార్ అని ఒక అతను పెడితే అతని పైన కుమార్ అంత మునిపే యాక్షన్ తీసుకున్నాడు కరప్ట్ ఆఫీసర్ అని విజయవాడ నుంచి పిడుగురాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి అతని పైన ఎంక్వైరీ కమిషన్ ఇస్తాడు అతను పిటిషన్ పెడతాడు అతను పిటిషన్ పెడితే ఎవరు పెట్టించారు మీరే పెట్టించారు మీ పని ఏంటి ప్రతి ఒక్కరిని ఎక్కడో ఒకది బ్లాక్ బ్లాక్మెయిల్ చేయాలి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాల ఏదో విధంగా వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి బాధ పెట్టాలా మీరు క్విట్ ప్రో అనడానికి ఎక్స్పర్ట్ ఇతను క్విట్ ప్రోకోలో ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఇప్పటి నేను చెప్పాను ఆ పేరు మెహర్ కుమార్ అతని యొక్క సోదరుడు అరుణ్ కుమార్ భార్య మాధవ్ లత బ్రాహ్మీణ్ కార్పొరేషన్లో మెంబర్గా వేసావు నీకు ఎక్స్పర్ట్ నువ్వు కాబట్టి క్విట్ ప్రోకోలో ఒక పదవి ఇస్తావు ఒక ఆరోపణ పెట్టిస్తావు లిటిగేషన్ చేస్తావు ప్రత్యర్థులపైన ఖర్చు తీసుకోవడానికి పోతావు ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా స్పష్టంగా పెట్టాడు అతను ఏమని నేను ఇంటర్మీడియట్ అని చెప్పి చాలా స్పష్టంగా పెట్టాడు అలాంటి సమయంలో ఎక్కడో టెక్నికల్ మిస్టేక్ను పట్టుకొని ఒక వ్యక్తిని హింసించే నిన్ను ఏమనాలని అడుగుతున్నా అది కూడా ఎప్పుడు పెట్టాడు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఉదయం ఉద్యోగస్తులు సమ్మె నోటీస్ ఇస్తారు దాన్ని నేను సమర్థిస్తాడు సాయంత్రం కేసు పెడతారు నిన్న అరెస్ట్ చేస్తారు అంటే ఇంకా దీన్ని ఏమన నాకైతే అర్థం కావడం లేదు దీనికి సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు మీకుందా అని అడుగుతున్నాను